లూకాసు వార్త 19:1 నుంచి 19 వరకు. యేసు యెరికో పట్టణమున ప్రవేశించి దాని గుండా వెళ్ళుచుండెను. అక్కడ సుంకరులలో ప్రముఖుడు జక్కయ్య అను పేరు గల ధనికుడు ఉండెను. అతడు యేసును చూడవలెనని యత్నించెను. కానీ పొట్టివాడవుట చేతను జనసమూహము ఎక్కువగా ఉండుచ చేతను చూడలేకపోయెను. కనుక అతడు ముందుకు పరుగు తీసి ఆ దారిన పోవునున్న యేసును చూచుటకై ఒక మేడి చెట్టును ఎక్కెను. యేసు అచ్చటకు వచ్చినప్పుడు పైకి చూచి అతనితో, జక్కయ్య త్వరగా దిగిరమ్ము, ఈరోజు నేను మీ ఇంటిలో నుండ తలుచి తిని అని చెప్పెను. అతడు వెంటనే దిగివచ్చి ఆనందముతో ఆయనకు స్వాగతము పలికెను. ఇది చూచిన వారందరూ ఈయన పాపి యొద్దకు అతిథిగా వెళ్ళెను అని సొనుగుట సాగిరి. జక్కయ్య నిలబడి యేసుతో, ప్రభు, నేను నా ఆస్తిలో సగము పేదలకు దానము చేయుదును. నేను ఎవనికైనాను అన్యాయము చేసినచో 4 రెట్లు అతనికి ఇచ్చివేయుదును అని చెప్పెను. అందుకు యేసు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది, ఏలన ఇతడును అబ్రహం కుమారుడే. మనుష్య కుమారుడు తప్పిపోయిన దానిని వెదకి రక్షించుటకు వచ్చి ఉన్నాడు అని అతనితో చెప్పెను.